హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ బంగారం కిలో ఐదు లక్షలేనట ఇంటి పునాది తవ్వుతుండగా బంగారు నాణాలు బయటపడ్డాయి తక్కువ రేటుకే ఇస్తాం అని నమ్మించిన ఓ గ్యాంగ్ కడప జిల్లా వాసికి బురిడి గుట్టించి ఇరవై ఐదు లక్షలు కాజేసి ఉడాయించింది అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం కట్టకిందపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది బాధితుడు బాలచన్నారెడ్డి బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది కర్ణాటక రాష్ట్రానికి చెందినట్లు భావిస్తున్న ఓ గ్యాంగ్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బాలచన్నారెడ్డి అనే వ్యక్తిని ట్రాప్ చేసింది బళ్ళారిలో ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతూ ఉండగా తమకు భారీ ఎత్తున బంగారు నాణ్యాలు లభించాయని చెప్పారు తక్కువ ధరకే ఇస్తామని బేరం కుదుర్చుకున్నారు అనంతపురం జిల్లాలో మార్పిడికి పథకం వేశారు బత్తలపల్లి మండలం కట్టకిందపల్లి గ్రామంలో ఈ మార్పిడి జరిగేలా మాట్లాడుకున్నారు ఇరవై ఐదు లక్షల డబ్బుతో కట్ట కింద పల్లెకు చేరుకున్న బాలచన్నారెడ్డిని ఐదుగురు వ్యక్తులు ఓ వాహనంలో వచ్చి కలుసుకున్నారు ఐదు కిలోల బంగారం నాణేలు ఇచ్చి ఇరవై ఐదు లక్షలు తీసుకుని వెళ్లిపోయారు తులం బంగారం యాభై వేల ధర పలుకుతోంది అలాంటిది కిలో ఐదు లక్షలకు ఎలా ఇస్తారని కూడా బాలచన్నారెడ్డి ఆలోచించలేదు అత్యాసకుపోయాడు యాభై లక్షల విలువైన కిలో బంగారాన్ని పది శాతం ధరకే ఇస్తున్నారని సంబరపడ్డాడు వెనక ముందు చూసుకోకుండా అది అసలు బంగారమో నకిలేదో గుర్తించకుండా బాల్తో పడ్డాడు దొండగలు వెళ్ళిపోయాక నాణ్యాలను పరీక్షించుకున్న ఆయనపై పిడుగుపడింది పైసాకి తరంగానే నకిలీ నాణ్యాలను అంటగట్టి ఇరవై ఐదు లక్షలు కాజేస్తారని అర్థమైంది బాధితుడు లభోదిబ్బమంటూ బత్తలపల్లి పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు ఐదుగురు దుండగుల పోలికలు తనను ఎలా కలిసింది ఎవరి ద్వారా కలిసింది బేరసారాలు ఎలా జరిగాయి వంటి వివరాలన్నీ వివరించాడు అనంతపురం జిల్లా పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు వేట ప్రారంభించాయి బళ్ళారి బెంగళూరు వైపు రహదారిలో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు